మన చుట్టూ నిత్యం ఎన్నో ఘోరాలు దారుణాలు జరుగుతున్నాయి. అలాంటి యథార్థ గాథలను చెబుతూ కల్పిత పాత్రలతో అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఈ రెడ్ అలర్ట్. కేటుగాళ్ల కంట్రీ ప్లాన్ల గురించి తెలియజేస్తూ ప్రజలను అప్రమత్తం చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఎవరండి మీరు? నేను ఏరియా ఎస్ఐని. నా పేరు సంపత్. చెప్పండి. ఇక్కడే మాట్లాడుకుందామా, కూర్చొని మాట్లాడుకుందామా? కూర్చోండి సార్. చెప్పండి సార్. ఏం లేదు, మీ భర్త కనపడతలేదని కేసు పెట్టారు, అందుకే ఎంక్వైరీకి వచ్చాను. కేసు ఎవరు పెట్టారు? కేసు ఎవరు పెట్టారని అడుగుతున్నారంటే మీ భర్త కనపడతలేదనేది నిజం. అంటే కేసు మీరు పెట్టలేదా? లేదు. ఏంటి, మీ భర్త కనపడకపోతే కనీసం కేసు కూడా పెట్టలేదా? తను కనిపించకుండా పోతే తన పేరెంట్స్ గురించి కానీ మీ పేరెంట్స్ నుంచి కానీ నువ్వు కానీ ఎవరూ కంప్లైంట్ చేయలేదు. ఎందుకు? మాకు పెళ్ళై 1 సంవత్సరం అయింది. పెళ్ళైన కొత్తలో బాగానే సంతోషంగా హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ కొన్ని రోజులకి ఆ సంతోషం లేకుండా పోయింది. ఏమండి, పానీపూరి తిందామా? ఏమండి, పానీపూరి తిందామండి. సరేపా, తినపా. పానీపూరి తింటారా? టైం అవుతుంది, వెళ్దామా అండి? ఎంతసేపు అండి, లేట్ అవుతుంది, వెళ్దాం రండి. ఒక్క నిమిషం. వెళ్దాం రండి, ఆల్రెడీ ఆఫీస్కి. సరే పద. అతనికి ఎప్పుడు తరచూ ఒక ఫోన్ వస్తూ ఉండేది. నేనెవరు అని అడిగితే తను ఆఫీస్ పర్సనల్ అనేవారు. ఒకరోజు అలాగే ఫోన్ వచ్చింది. ఏమండి, ఏమైనా తింటారా?
వచ్చి నీ మొహం చూసిన తర్వాత ఇంకేం తింటాం? బాత్రూంలో ఉన్నాడు, తన ఫోన్ నేను లిఫ్ట్ చేశాను. అప్పుడు నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. అటునుంచి ఓ అమ్మాయి నా భర్తతో ఎలా మాట్లాడకూడదో అలా మాట్లాడుతుంది. నా లైఫ్ అంతా నాశనం అయిపోయింది అనిపించింది సార్. ఆ అమ్మాయి ఎవరని మీరు అడగలేదా? అడిగాను. ఎవరా అమ్మాయి? అసలు నా ఫోన్ ముట్టుకోద్దంటే ఎందుకు ముట్టుకున్నావు? మీకు నన్ను ఎలా మోసం చేయాలనిపించింది? అవును, నువ్వు అనుకున్నది నిజమే. అమ్మాయి నేను ప్రేమించుకుంటున్నావు, త్వరలో పెళ్లి కూడా చేసుకోనుకుంటున్నావు. మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? తప్పక. ఓకే, నేను చూసుకుంటాను. ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులు నా దగ్గర చాలా వచ్చినాయి. అబ్బాయిలు అమ్మాయిలు మోసం చేయటం, అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేయటం. అబ్బాయిలు అమ్మాయిల్ని మోసం చేస్తారంటే నమ్ముతానేమో, కానీ అమ్మాయిలు అబ్బాయిల్ని మోసం చేస్తారంటే నమ్మను. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. మీరు ఎన్ని చెప్పినా తప్పులు చేయడం, మోసం చేయడం మగాళ్ల లక్షణం. సరే, అయితే రీసెంట్గా జరిగిన ఒక కేసు గురించి మీకు చెప్తాను. హలో. హలో, ఎస్ఏ కుమార్ గారు మాట్లాడుతున్నానండి. అవును సార్, మిమ్మల్ని అర్జెంట్ కలవాలి సార్. దేనికి సార్? ఒక కేసు విషయం మీతో పర్సనల్గా మాట్లాడాలి సార్. నేను వాళ్ళు బిజీగా ఉన్నాను సార్. చాలా ఇంపార్టెంట్ కేసు సార్. సార్ రేపు మార్నింగ్ పని చేయకుండా వచ్చి ఫోన్ చేయి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. హాయ్, ఐఎమ్ రాజేష్. మీకు ఫోన్ చేశాను కదా సార్. ఓకే, ఏదో కేసు గురించి మాట్లాడాలని చెప్పావు. చెప్తాను సార్. బేసికల్ నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సార్. అక్కడ ఒక అమ్మాయిని చూశాను సార్. అమ్మాయి అంటే చాలా ఇష్టం సార్. అమ్మాయి కోసం ఏదైనా చేయాలనిపించింది సార్. అమ్మాయితో పరిచయం పెంచుకున్నాను సార్. ఆ పరిచయం కాస్త కొన్నాళ్ళకి ప్రేమగా మారింది సార్. కొన్ని రోజులకి ఒక నిజం తెలుసుకొని షాక్ అయ్యింది సార్. ఏంటా నిజం? అమ్మాయికి పెళ్ళి అయిపోయింది సార్. ఆ విషయం తెలిసి నేను చాలా గట్టిగా నిలదీశాను సార్. ఏంటి హాయ్, నీకు నన్ను మోసం చేయాలని ఎలా అనిపించింది? నిన్ను ఎంతలా ప్రేమించాను నేను. అసలు ఏం జరిగింది? ఎంత నమ్మాను నిన్ను. ఏమైంది? నన్ను మోసం చేస్తావా? నీకు పెళ్ళైన విషయం నాకేం చెప్పలేదు. నాకు పెళ్ళైన విషయం నీకెవరు చెప్పారు? అది చెప్పిన వ్యక్తి ఇది చెప్పలేదా నీకు? నాకు పెళ్ళైన 2 నెలలకే నా హస్బెండ్ చనిపోయారు. చనిపోయాడా? ఐమ్ సారీ మీరా. సారీ మీరా, నాకు తెలియదు.
అమ్మాయితో నార్మల్గా మూవ్ అవడానికి నాకు ఒక 4-5 డేస్ పట్టింది సార్. ఓకే, ఈసారి ప్రేమ కాస్త మరింత క్లోజ్ అయ్యాను సార్. ఎంత క్లోజ్ అంటే ఎక్కడ చూసినా మేమే సార్. కానీ ఎప్పటిలాగే ఇంటికి తను డ్రాప్ చేసి వెళ్ళిపోతుంటే తన పర్స్ మర్చిపోయింది సార్. ఓయ్, తన భర్తను చూశాను సార్, నాకు అప్పుడు అర్థమైంది తను నాతో అబద్ధం చెప్పిందని. అప్పుడే కోపంతో తనను అడుగుదామని పైకి వెళ్ళి చూసేసరికి తన భర్తని పేక పిసికి చంపేసింది సార్. చంపేసిందా? చంపేసిందా? అవును సార్, నా కళ్ళెదురుగా చంపేసింది సార్. నమ్మలేకపోతున్నా, ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా? మరి అమ్మాయిని ఏం చేశారు, పట్టుకున్నారా? ఎస్, పట్టుకున్నాం. బట్ అమ్మాయి చాలా తెలివైంది. తన భర్త ఎక్కడా అని అడిగితే తన భర్త వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని వెళ్ళిపోయాడు అని చెప్పి తప్పించుకోవడానికి ట్రై చేసింది. కానీ తన స్వార్థం కోసం ఎంతగానో ప్రేమించే మొగుణ్ణి గొంతు బీసికి చంపేశాను అని మాత్రం ఒప్పుకోలేదు. ఇప్పుడు చెప్పు, నీ భర్తను చంపేశావా? ఎక్కడ దాచావు? నేను చెప్పడం ఏంటి? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నీ అంతటి నువ్వు చెప్తే బాగుంటుంది, లేకపోతే కింద లేడీ పోలీసులు రెడీగా ఉన్నారు, పోలీస్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. చెప్తాను సార్, నేను వేరే అతన్ని ప్రేమించాను. నేను ఎంతగా ప్రేమించాను, నన్ను ఎందుకు మోహం చేయాలనిపించింది? అసలు ఏం జరిగింది? నీకు పెళ్ళైన విషయం నాకేం చెప్పలేదు. నాకు పెళ్ళైన విషయం నీకెవరు చెప్పారు? నాకు పెళ్ళైన 2 మంత్స్కే మా హస్బెండ్ చంపారని నీకు చెప్పలేదా? సారీ మీరా,
అతనుండగా అతనితో బతకడం కష్టమనిపించింది. రాజేష్ పైకొచ్చి వెళ్ళాడా? నాకు భర్త ఉన్న విషయం రాజేష్కి తెలిసిపోయిందా? ఆ బ్యాగ్ తీసుకొచ్చిన అబ్బాయి ఎవరు? రాజేష్ నా కొలీగ్. అబ్బాయిని నిన్ను నేను రోడ్ల మీద ఇష్టం వచ్చిన టైంలో ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నా. ఆ అబ్బాయికి నీకు సంబంధం ఏంటి? ఏంటి ఏంటి నీ క్వశ్చన్లు? అవును నువ్వు అనుకుంది నిజమే, నేను ఆ అబ్బాయి ప్రేమించుకుంటున్నాము. మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? తప్పక. తనతో బతకడం నాకు ఇష్టం లేదు, అందుకే తన్ని చంపేశాను. వేరే అమ్మాయితో వెళ్ళిపోయాడని క్రియేట్ చేశాను, వాళ్ళెవరు కేసు పెట్టకుండా ప్లాన్ చేశాను. అయినా దొరికిపోయావు కదా, నీలాంటి వాళ్ళు ఉండాల్సింది ఇక్కడ కాదు, జైల్లో. ఈ ప్రపంచంలో మనం చేసే చాలా పనుల్లో మోసం ఉంటుంది. అసలు మోసం అంటూ లేనిదంటే అదొక ప్రేమలోని అని అందరూ అంటారు. కానీ ఆ ప్రేమే మోసమైనప్పుడు ఎలాంటి దారుణమైన సంఘటనలు జరుగుతాయి. కాబట్టి ప్రేమను మోసంగా మార్చకండి. ఆ ప్రేమను మోసంగా మార్చినప్పుడు ముందు మనసు చచ్చిపోతుంది, తర్వాత మనిషి చచ్చిపోతాడు.